హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ క్లాసెస్ బీఎస్సీ కెమిస్ట్రీ సిలబస్ ఇది సో ఫోర్త్ సెమ్ డెఫినెట్గా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ టఫ్గా అయితే ఉంటుంది సో వన్ డే బ్యాటిల్ చేసే వాళ్ళు జస్ట్ వన్ వీక్ లేదా ఎగ్జామ్కి ముందు చదువుకునే వాళ్ళైతే జస్ట్ స్టాప్ డూయింగ్ దట్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నవ్ ఆన్వర్డ్స్ సో ఎందుకంటే ఫోర్త్ సెమ్లో టూ టూ పేపర్స్ ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్కి కెమిస్ట్రీ అయితే ఇంకా టఫ్గా ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇది పేపర్ వన్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ సో ఇంతకుముందు మనకు టూ బేసిస్ మీద ఇచ్చేవాళ్ళు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అయినా లేదా ఆర్గానిక్ ఫిజికల్ అయినా ఆర్గానిక్ జనరల్ అయినా కానీ ఇప్పుడు త్రీ కల్పిస్తున్నారు ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ ఇది పేపర్ వన్ మాత్రమే పేపర్ టూలో మళ్ళీ జనరల్ కెమిస్ట్రీ కూడా యాడ్ అవుతుంది సో ఇది వచ్చేసి యూనిట్ వన్లో మనకు ఆర్గన్ మెటాలిక్ కాంపౌండ్స్ ఫస్ట్ ఉంటుంది యూనిట్ వన్ సో చూడండి అసలు టాపిక్స్ ఎన్ని ఉన్నాయో అండ్ యూనిట్ టూ కార్బోహైడ్రేట్స్ సో మనకు కార్బోహైడ్రేట్స్ అంటేనే తెలిసినదే తెలుసు కదా అని అనుకుంటాం కానీ దాంట్లోనే ఎన్నో టైప్స్ ఉంటాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ యూనిట్ త్రీ అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఎమోనోయాసిడ్స్ అండ్ ప్రోటీన్స్తో పాటు హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా యూనిట్ త్రీలో ఉంటుంది జస్ట్ లుక్ అట్ దిస్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఈ సిలబస్లో మీరు త్రీ చాప్టర్స్ లేదా టూ చాప్టర్స్ ప్రిపేర్ అయినా చాలా ఎక్కువే అనుకోవాలి ఎందుకంటే అంత డిఫికల్ట్గా అన్ని ఎక్కువ ఉన్నాయి టాపిక్స్ బట్ డోంట్ వరీ నాకు తెలిసినంత నాలెడ్జ్ నేనైతే మీతో షేర్ చేస్తాను డెఫినెట్గా యూనిట్ ఫోర్ నైట్రోజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఫస్ట్ వన్ నైట్రోహైడ్రో కార్బన్స్ అండ్ అమైన్స్ అమైన్స్లో ప్రాపర్టీస్ అండ్ డయాజోనియం సాల్ట్ సో బాట్ని యూనిట్ ఫోర్లో సిలబస్ వీడియో చేశాను అండ్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ కూడా కంప్లీట్ చేశాను రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్ అండ్ వాటర్ ఫస్ట్ చాప్టర్ ఉంది మనకు సో దాంట్లో నేను ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్ లైఫ్ రెండు టాపిక్స్ క్లియర్ చేశాను చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను సో వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను బాట్నీస్ సెమ్ ఫోర్ అని సో డెఫినెట్గా అయితే ఆ వీడియో చూసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అన్నీ కూడా కెమిస్ట్రీలో కూడా టూ పేపర్స్ ఉంటాయి చెప్తున్నాను కదా టూ పేపర్స్లో టూ టూ చాప్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫైవ్ ఫోటో కెమిస్ట్రీ ఫోటో కెమిస్ట్రీ ప్లస్ థర్మోడైనమిక్స్ సో ఇలా అయితే మనకు సిలబస్ చాలా హెవీగా ఉంటుంది సో నాకు తెలిసిన ఫార్ములాస్ కానివ్వండి ఐ మీన్ థీరీస్ కానివ్వండి అండ్ ఇంకా అన్నీ కూడా నేను డెఫినెట్గా షేర్ చేస్తాను సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ థ్యాంక్ యూ